దేశ చరిత్రలోనే ఒక సరికొత్త అధ్యాయం. దాని గురించి నేను వేరే చెప్పాల్సిన అవసరం లేదు. హైదరాబాద్లో ఒక చెల్లెమ్మ, ఇఫ్ మై మెమరీ గోస్ రైట్ ఐ థింక్ హర్ నేమ్ ఇస్ ప్రియాంక, ఒక చెల్లెమ్మకు జరిగిన ఒక ఘటన. ఒక డాక్టర్, 26 ఇయర్స్ ఓల్డ్, ఒక డాక్టర్గా ఒక టోల్ గేట్ దగ్గర నుంచి రాత్రిపూట పోతూ ఉన్నప్పుడు జరిగిన ఘటన. ఒక చెల్లెమ్మ రాత్రిపూట ప్రయాణం చెయ్యలేని పరిస్థితిలో ఈ వ్యవస్థ ఉంది అని చెప్పడానికి ఆ ఘటన ఒక మనందరికీ ఒక ఐ ఓపెనర్. అది జరిగిన తర్వాత దేశమంతా కూడా అది చర్చనీయాంశమైంది. దేశమంతా కూడా చర్చనీయాంశం అదొక్క అంశమే అనుకుంటే అది కాదు. మన రాష్ట్రంలో కూడా చిన్న చిన్న పిల్లలను కూడా సైతం వదలకుండా ఘటనలు జరుగుతూ ఉన్న పరిస్థితి మన సొసైటీలో ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. మనుషులు రాక్షసులవుతా ఉన్న వేళ మన కళ్ళ ఎదుట కనిపిస్తూ ఉంది. నలుగురు కలిసి తాగినప్పుడు మనుషులు రాక్షసులు అవుతున్నారు. నలుగురు కలిసి తాగి ఆ మనిషి రాక్షసుడు.